నెల్లూరులో ప్రసిద్ధి గాంచిన శ్రీ రుక్మిణి సత్యభామ సమేత శ్రీ వేణుగోపాల స్వామి దేవస్థానంలో అపచారం జరిగింది. హిందూ ధర్మానికి విరుద్ధంగా ఆలయ ప్రాంగణంలో ఉన్న వానమామలై మఠంలో దాని నిర్వాహులు రామానుజాచార్యులు కర్మకృతులు నిర్వహించారు. గత 4 రోజులుగా కర్మకృతులు నిర్వహిస్తున్నారని తెలుసుకుని దేవస్థాన అర్చకులు ఆయన్ను ప్రశ్నించారు. ఆలయ మేనేజర్ గిరికృష్ణ కూడా అక్కడ చేరుకుని కర్మకృతులు ఎలా నిర్వహిస్తారని ప్రశ్నించారు. అనంతరం వేణుగోపాల స్వామి ఆలయంతో పాటు దాని ప్రాంగణంలో ఉన్న ఆంజనేయ స్వామి ఆలయం, నరసింహస్వామి ఆలయాలను మూసివేశారు, మఠంకు తాళాలు వేశారు. దీనిపై ఆలయ మేనేజర్ గిరికృష్ణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మరోవైపు తమ ఆధీనంలోని మఠం నుండి తమకు బయటకు నెట్టేశారని రామానుజాచార్యులు కూడా పోలీసులకు ఫిర్యాదు చేశారు. శుద్ధి అనంతరం ఆలయాలను తిరిగి తెరవనున్నారు. ఊరంతా ధర్మం చెప్పి ఇంట్లో గుట్టుగా అపకర్మలు చేయడం కరెక్టా, దేవాలయంలో చేయడం కరెక్టా చెప్పండి నాకు. ఎందుకు వచ్చేది ఏంది? ధర్మకు సంబంధించిన సామాన్లు శిలాసులు మిమ్మల్ని ఎవరు పెట్టమన్నారు మాకు చెప్పకుండా? నిన్న ఏంది మీరు గుట్టుగా చేస్తున్నారు అట్లాంటి కార్యక్రమాలు? మీరేమో ప్రవచనాలు చెప్తుంటారు అక్కడికి పోయి SVBC లో, మళ్ళీ ఇక్కడికి వచ్చి అన్ని చేసేవన్నీ అపకర్మలు అన్ని చేస్తుంటారు మీరు. ఏది కొత్తగా మీకు తెలియదు శాస్త్రం? మీరు ఎన్ని చదువుకుంటారు? ఏం శాస్త్రం?